బీజేపీ జనసేన కూటమి ఐఎన్డీఏ లో చేరబోతుందా అది చెప్పాలి ఇప్పుడు అది ఇప్పుడు ఇతను చెప్పడం అయితే అచ్చెన్నాయుడు అయితే జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు రేషన్ తీసుకుంటారు కమ్యూనిస్టులతో పొత్తు విషయం సిపిఐ ఆల్రెడీ వీళ్ళతో కలిసి ర్యాలీలు చేసేస్తుంది కాబట్టి ఇంక కొత్తగా నిర్ణయం తీసుకునేది ఏం లేదు ప్రాక్టికల్ గా రేపు జరిగేదల్లా ఏంటంటే ఐఎన్డీఏ కూటమిలోకి చేరాలా లేదా ఎప్పుడు అంటే అది చేరేటటువంటి పరిస్థితి అయితే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి పోటీ చేయడానికి మనుషులు తగ్గుతారు అప్పుడు నాకున్న అభిప్రాయం ప్రకారం జనసేనకు కూడా డబ్బును రాడు ఎందుకు అంటే సెంట్రల్ లెవెల్లో రాజకీయం మారిపోతుందని జనం ఇంకా అనుకోవట్లా నాకు అనిపిస్తున్న ఫీలింగ్ 100కి 80 మంది అయితే బీజేపీకి ఓట్ అయ్యారు వాళ్ళు ఏమి ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు కానీ కాంగ్రెస్ గెలుస్తా అనుకోవట్లేదు వీళ్ళు వాళ్ళు జాతీయ స్థాయి బీజేపీని ద్వేషించేవాడు కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయిపోతాడు అనుకోవట్లేదు ప్లస్ ఈ దేశ ప్రజలు 64% మంది మోడీనే ప్రధానమంత్రిగా కొలుస్తుంటే 16% మంది కొలిచేటువంటి రాహుల్ గాంధీని ఏ విధంగా చూస్తారు రెండవది సంకీర్ణ దరిద్రం ఏంటో వాజ్పేయి లాంటి మహాశక్తివంతుడైనటువంటి సంకీర్ణం వల్ల నాశనమై అవినీతి వ్యవహారాలకు సమర్థించాల్సి వచ్చింది ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు అట్లాంటప్పుడు మరొకసారి సంకీర్ణ దరిద్రాన్ని ఈ దేశ ప్రజలు చూస్తారు.